తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. సాధారణంగానే అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటారు కేసీఆర్. ఇక ఆయన్ను ఎవరైనా కలవాలంటే వారికి కరోనా నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి కూడా. దీనికి తోడు కరోనా వైరస్ కారణంగా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అవసరమైన మేర భౌతిక దూరం పాటిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కు ఎక్కడ ఎలా కరోనా వైరస్ సంక్రమించి ఉంటుందా అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే ఖచ్చితంగా నాగార్జున సాగర్లోని హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలోనే కేసీఆర్ కు కరోనా వైరస్ సోకి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. బుధవారం రోజు కేసీఆర్ బహిరంగ సభ జరిగింది. ఈ క్రమంలో ఆయన హోలియాలో అడుగుపెట్టింది మొదలు సభలో పాల్గొనే వరకు చాలాసార్లు మాస్క్ లేకుండానే పార్టీ నేతలతో ముచ్చటించారు. మంత్రులు మహమ్మద్ అలీ, జగదీష్ రెడ్డి, భగత్తో పాటు పలువురు నేతలతో మాస్కు ధరించకుండానే వారికి దగ్గరగా గడిపారు. ఈ క్రమంలో మాస్కు లేకుండా కేసీఆర్ కనిపించిన సందర్భాల్లోని కొన్ని ఫోటోలు.